హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు హిందూపుర్ బాలు యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి మన కొట్నూరు చెరువు దగ్గర. ఈ వీడియో తేలేదు, ఇక్కడ మళ్ళీ బాగా వర్షం రావడంతో మనకు నీళ్ళు అనేవి బాగా పోతున్నాయి. ఇక్కడ చూద్దాం ఒకసారి, ఇదే కొట్నూరు చెరువు ఫుల్ చూడండి. దసరా సందర్భంగా అంతా బండ్లనే ఇక్కడ క్లీన్ చేస్తున్నారు. అంత మొత్తము ఫుల్గా బాగా వాటర్ ఫ్లో బాగా పోతుంది. చూద్దాం ఇక్కడ ఇప్పుడు చెరువు ఎలా ఉంది అనేది ఒకసారి చూద్దాం. ఫస్ట్ టైం మీరు హిందూపుర్బాలు యూట్యూబ్ ఛానల్ చూస్తున్నట్లు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి హిందూపుర్బాలు యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్ ఎంత పెద్దగా ఉంది చెరువు, కొట్నూరు చెరువు మన అనంతపూర్ డిస్టిక్లో. ఇక్కడ పొరిగి చెరువు తర్వాత, పరిగి చెరువు తర్వాత అంత పెద్ద చెరువు ఇది. పరిగి చెరువు తర్వాత అతి పెద్ద చెరువు. ఇక్కడ చూడండి అంతా క్లీన్గా బండ్లు అనేవి వాష్ చేసుకుంటున్నారు. ఇక్కడ ఇది కదా మనకి దసరా పండుగ వచ్చింది కదా, అందుకే అంతా క్లీన్గా కడుతున్నారు. చూడండి నీళ్ళు ఎలా పొంగుతాండయా, భారీగా పోతాండయ్. ఎటు దొంగతాడా చూడండి అని. మనకి అక్కడ గంగమ్మ గుడి ఉంది కదా, ఆ గంగమ్మ గుడి వరకు ఇక్కడ వన్నం ముడతానికి మనకి నీళ్ళు అనేవి పోతున్నాయి. ఇలాగే వెళ్ళిపోతున్నాయి ఇక్కడ టౌన్కి, ఇక్కడే వెళ్ళిపోతానేది. ఇక్కడ చూడండి మనకి టెంపుల్ అనేది ఉంది, ఈశ్వరుని టెంపుల్. మనకి ఇక్కడ వన్నం గుడి టెంపుల్. చూడండి వాహనాలు కూడా మనకి నీళ్ళని అట్లే పోతున్నాయి. చూడండి ఫ్లో, చూడండి వాటర్ ఫ్లో ఏం విధంగా ఉందో అనిపోతాండే. అంత బండ్లు నిలబెట్టి ఇక్కడ పోయేవాళ్ళంతా చూస్తున్నారు. చూడండి నీళ్ళు ఎట్లా పోతాడో. ఏం పోతాడో చూడండి నీళ్ళు. మనకి దసరా కాబట్టి బాగా కడుగుతున్నారు బండ్లంతా. మీ బండ్లు మీరే దుడుచుకోవాలా. చూడండి నీళ్ళు ఎక్కడ పోతాడయ్యా. ఇక్కడ బండ్లు కూడా బాగా క్లీన్ కడుక్కుంటున్నారు. నీళ్ళు చూడండి ఎట్లా పోతాన్నాయో, భారీగా పోతున్నాయి. మన మింగారంత ముందుకు పోతే అంతా చూడండి అంతా క్లీన్ చేసుకుంటున్నారు. ఇక్కడ ఇక్కడ ఒక ఆయన కారు కూడా గడుపుతున్నారు, ఇంకొక ఆయన టాటా సుమా. ఇక్కడ బస్సులు మొత్తం ఆటోలు అన్నీ గడుపుకుంటున్నారు, ట్యాంకర్లు. నీళ్ళు ఎట్లా పోతున్నాయి, అంతా బండ్లు గడుపుతున్నారు. ఇక్కడ నీళ్ళు చూడండి ఇక్కడ బాగా పోతున్నాయి. ఈ పక్కన మనకి అక్కడ పక్క వచ్చేసి మనకి శ్రీకాంతపురము, ఇక్కడ లెఫ్ట్లో వచ్చేసి కడ్గాలు వస్తుంది, ఇక్కడ రైట్ సైడ్లో మనకి మేళాపురం. చూడండి నీళ్ళు ఎట్లా పోతున్నాయి. మనకు కొన్ని నీళ్ళు వచ్చేసినా ఇప్పుడు ఫుల్ అయిపోయినాయి కాబట్టి చెరువులు బాగా పొంగి పొర్లుతానే ఉన్నాయి నీళ్ళు. వీడి ఉన్న ఫ్లో బాగుంది, వాటర్ ఫ్లో. నీళ్ళ వికరంగా పోతున్నాయి. ఇక్కడ చూడండి పిల్లలు ఎంత బాగా పోతున్నారో. ఈ పక్కన మనకి మంచినీటి పైప్ లైన్ ఉంది, ఇది మంచినీటి పైప్ లైన్ హిందూపూర్కి పోతుంది. మంచినీటి పైప్ లైన్ ఇది, ఇక్కడ కొట్నూరు దగ్గర. ఇక్కడ మనకి వన్నం ఇది గంగమ్మ గుడి ఇది. చూడండి నీళ్ళు ఎక్కిపోతానే ఫుల్గా పోతానే మొత్తం నీళ్ళని. చూసుకుంటా పోదాము. ఈ వాహనాలు మాత్రం ఆగడం లేదు, పోతానే ఉంటాయి ఇట్లా నీళ్ళలోనే చూసుకొని పోతారు అంతా. పరిగి చెరువు తర్వాత ఇదే పెద్ద చెరువు మనకి ఇక్కడ హిందూపూర్ మండలంలో. చాలా నీళ్ళు పోతాండవి.
చూడండి ఒకసారి మొత్తం అంతా. వీడు బొలైపోతున్నాయి ఫ్రెండ్స్ ఇక్కడ మాత్రం చూడు చూడండి వాటర్ ఫ్లో ఏముందో చూడండి. మన గుడి పక్కల ఫ్లో ఎక్కువ ఉంది. దాదాపు 30 సంవత్సరాల తర్వాత ఇక్కడ నీళ్ళు పోతాడు. అంతకుముందు ఎప్పుడు పోయిన లేదు. ఎంత ఫాస్ట్ వస్తుండే సూపర్గా పోతాడు నీళ్ళు. బాగుపోతాను నీళ్ళు మాత్రము మనకి. మా ఊరంతా సగం మునిగిపోయింది. మా ఊర్లో చేనులన్నీ కగ్గల్లో, మాది కగ్గల్లో మొత్తం అర్థం చేనులన్నీ మునిగిపోయింది. పంట పొలాలన్నీ ఏం లేవు. ఇంకా వర్షాకాలం తగ్గేంత వరకు మనకి ఏం పంటలనేవి పండవు ప్రజలకి. ఏదేమైనా బాగా నీళ్ళు మాత్రం బొలైపోతాండి. ఇప్పుడు కొట్టూరు చెరువునికి మనం చౌడేశ్వరకాలికి మీదుగా వెళ్తున్నాము. చౌడేశ్వరకాలికి దగ్గరగా ఆ పైన దగ్గరికి వెళ్ళి ఆ పక్కన మనకి హిందూపూర్ వచ్చింది. కొట్టూరు చెరువు కట్ట ఇది మనకి చౌడేశ్వర కాలనీకి పక్కన ఉండే కట్ట ఇది. వెళ్ళిపోదు వెళ్ళిపోదు వెళ్ళిపోదా నువ్వు పోతా అండ్ ఇక్కడ మనకి ఇక్కడ ఇది వచ్చేసి మనకి మేళాపురం దగ్గర పెద్ద చెరువు ఇది. మనకి పెద్ద చెరువు అది చిన్న కట్ట ఇది పెద్ద కట్ట అన్నట్లు మనకి నీళ్ళు చూడండి ఏం పోతాను. వీడు పొలపోతాను ఎక్కువ మీకు అక్కడ కింద వాటర్ ఫ్లోయింగ్ ఇక్కడ ఎక్కువ ఉంది. ఫ్రెండ్స్ ఈ వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం హిందూపుర్బాలు యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. హిందూపుర్బాలు యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.